నాదొక ప్రశ్న అండి. ఇప్పుడు మనకి కోటాను కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారు మనకి. ఇప్పుడు మనకి వేరే రిలీజియన్స్ వెళ్ళాలంటే కనుక మాకైతే మహమ్మడి ఒకడే, మాకైతే క్రీస్తు ఒకడే, మీకేమో లక్షల కోట్ల మంది ఉన్నారు. అందున మరి మీకు ఇన్ని కోట్ల మంది దేవి దేవతలు కూడా మళ్ళీ మీరు అందరినీ ఒక పక్కన పెట్టేసేసి మళ్ళీ ఒక గురువుని తీసుకొచ్చి ప్రథమంగా ఇప్పుడు మనకి సాయిబాబా గారు, ఎక్కడ ఎవరి నోటి విన్నా గురువు అంటే సాయిబాబా గారి పేరే వినిపిస్తోంది. ఏమిటి ఆయన గొప్పతనం? ఆయన సద్గురువు అంటున్నారు పైగా. సో అసలు గురువు యొక్క ఆవశ్యకత ఏంటి? సద్గురువు అనేటువంటి దానికి అసలు వివరణాత్మకంగా సద్గురువు అని ఎవరిని అంటారు? ఒక గురువుకి ఒక సద్గురుకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సాయిరామ్, మంచి ప్రశ్న అండి. కానీ అది ప్రశ్న కాదు, ప్రశ్నలు. దాంట్లో ఒక దాంట్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో మొట్టమొదట మీరు అడిగిన దాంట్లో మనకి ఇంతమంది దేవీ దేవతలు ఉన్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, దేవీ దేవతలు ఉన్నారు అని చెప్తూ మీరు వేరే వాళ్ళకి ఏదో ఒకళ్ళే ఉన్నారని చెప్పారు. కానీ అది పేరుకు ఒకటే, కానీ వాళ్ళలో కూడా చాలా విభజనలు ఉన్నాయి, వాళ్ళలో చాలా గ్రూపులు ఉన్నాయి. రెండోది, మేబీ వీ లైక్ వెరైటీ, వీ వాంట్ మోర్ వెరైటీస్. సో జోక్స్ అపార్ట్, ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచము అన్నప్పుడు ఒకటి ఉండే అవకాశమే లేదు. ఇది పరమ సత్యం. ఏ మతం తీసుకోండి, పేరుకు ఒకటే కానీ దానికి 16 రకాల సిద్ధాంతాలు అంటాయి, 10 రకాల విధాలుగా చూసే విధానాలు ఉన్నాయి. ఎక్కడ ఒకటి అనేది ఉండదండి. ఒకటి ఉంటే ప్రపంచం ఉండదు. ప్రపంచం ఉన్నప్పుడు ఒకటి ఉంటుంది కానీ కనిపించదు, మీకు తెలియదు. ఇది సిద్ధాంతం, ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటాం, ట్రూత్ అంటాం. సో కాబట్టి వాళ్ళేం ఒకదాన్నేం చేయటంలా, వాళ్ళు ఒకటి అనుకొని వేరు వేరు విధాలుగా వందల రకాలుగా వేల రకాలు లక్షల రకాలుగా చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. సో అక్కడేం ఒకటేం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలి, ఒకటి ఉండడానికి అవకాశం లేదు. ఏం ఒకటే ఒకటే ఉన్నప్పుడు ప్రపంచం ఉండదండి. ఇది పాయింట్. ఇది ఒకటి అనేకమైందనేది వాస్తవం. వాస్తవం అంటే అనుభవంలో కనిపిస్తుంది, అనుభవంలో కనిపించినవన్నీ వాస్తవంగా అంటే కావచ్చు కాకపోవచ్చు. సో ఇక్కడి నుంచి మరి బ్రెయిన్ పెట్టాలి. కాబట్టి దేవీ దేవతలు అంటే మనం సుప్రీం సైన్స్, వాదించలేని సైన్స్ ఏంటంటే ఒకటి అనేకమైంది. మన కళ్ళ ముందు పెట్టిన దాన్ని చూసినా కూడా అర్థమైంది. ఒక మామిడి టెంకన పెట్టండి, ఎన్ని అవుతుంది? ఒక గింజ పెట్టండి, ఎన్ని అవుతుందో? ఒక మనిషి ఎంతమంది అయ్యారు? ఒకటి అనేకం అవటం అనేది ది ఫ్యాక్ట్. ఎక్కడిదాకా బోకర్ల, దైవం దాకా బోకర్ల, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో అదేవిధంగా ఒకటి అనేకమైంది, అట్లా మనకు అనేకం ఉన్నాయి. మనకే కాదు, అందరికీ ఉన్నాయి. లేని వాళ్ళు ఎవరు లేరు. ఊరికే పై మాటకి అంటున్నారు కానీ హృదయాల్లో చూస్తే ఆ వాడికే 100 రకాలు కనిపిస్తుంటుంది. మరి మనం ఏమని చెప్తామంటే, దైవీ శక్తి అంటే ఆ మూలం ఏదుందో దాని యొక్క శక్తి నాట్యం చేస్తున్నది, అద్భుతంగా అనేక రకాలుగా ఆ శక్తి విరాజమానం అవుతున్నది. అందుకనే ఇన్ని దేవతామూర్తులుగా మనం, అంటే మనకు ఆ శక్తి అంటే మనకి మనసు పట్టుకోలేదు కాబట్టి దానికి ఒక రూపం ఇచ్చి, దానికి ఒక నామం ఇచ్చి, ఎందుకు రూపం నామం ఇచ్చాం అంటే మనకుంది కాబట్టి, మనం తేలిగ్గా ఐడెంటిఫై చేస్తాం, తేలిగ్గా కనుక్కోగలం కాబట్టి మనం ఇన్ని రకాలుగా చూసేదానికి ప్రయత్నం చేసి మనం ఆనందిస్తూ ఉన్నాం. ఇది వాస్తవంగా జరుగుతుంది మన ధర్మంలో. అయితే ఇది దాని యొక్క పూర్ణత్వం మనకు ఎట్ట తెలుస్తుంది అంటే మనకి మన యొక్క తెలియదు. అన్లెస్ వీఆర్ బాండ్ విత్ సుప్రీం ఇంటెలిజెన్స్ లైక్ శ్రీకృష్ణ. అంత ఇంటెలిజెన్స్తో పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మనకు చాలా కొద్దిమంది కనిపిస్తారు. ఉదాహరణ చెప్పండి శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే భగవాన్ రమణ మహర్షి, అట్లా చాలా కొద్దిమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే బై బర్త్ దేర్ ఇంటెలిజెన్స్ ఈజ్ సుప్రీంలీ ఎవాల్వ్డ్, బాన్ డివైన్ పవర్ అంటాం మనం. అంటే దే కెన్ సీ వాట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ. అందుకోసం ఆయన బాల్యం దగ్గర నుంచి అనేక రకమైన లీలల్ని చేయగలిగారు. కృష్ణుడి లీలలు కృష్ణుడి లీలలు అంటారు. ఈ ప్రకృతి ఒక అద్భుతమైన లీల. చూడగలిగితే ఈ లీల ముందు ఏ లీల ఆగదు. ఎంత వైవిధ్యం అండి, అసలు అది చూస్తేనే మనసు అసలు అనేక అదో అద్భుతమైనటువంటి ఒక ఆనంద స్థితికి వెళ్ళిపోతుంది. దురదృష్టం ఏంటంటే ఒక చిన్న బావిలో కప్పలా అయిపోయి మనం అదే కొట్టుమిట్టాడుకొని జీవితం దుర్భరం చేసుకుంటున్నాం. ఒక్కసారి బయటకు వచ్చి చూడండి, ఈ ప్రకృతిని మించిన
లీల ఈ సృష్టిలో లేనే లేదు. అసలు ఈ లీలలో అసలు దుఃఖమే లేదు. వికసించే పువ్వులు, పారే నీళ్లు, ఎగిరే పక్షులు, ఆ జలచరాలు ఎగురుతూ వెళ్ళటం, వచ్చే అలలు, వీచే గాలి, రాత్రిపూట వచ్చే పున్నమి చంద్రుడు, ఆ చల్లని గాలి, ఏమైపోయినాయి ఇవన్నీ? మన గోతిలో మనం ఉన్నాం, ఎవరేం చేస్తారు చెప్పండి అన్నప్పుడు అక్కడ గురువు అవసరం అవుతాడు. అప్పుడు గురువు వచ్చి, నాయన నువ్వున్న పరిస్థితి, అంటే మనం మీరే అన్నారు కదా ఇంత ధనం ఉన్నా కూడా అది వాస్తవం, కానీ ఆ వాస్తవాన్ని చూడలేని గుడ్డితనంలో ఉన్నాం మనం, ఏం ఎవరేం చేయాలి చెప్పండి? దట్ ఈస్ ద రియాలిటీ. బట్ స్టిల్ డోంట్ నో వై అండ్ హౌ మైండ్ బిలీవ్డ్ దేర్ ఈస్ సో మచ్ ఫన్ ఇన్ ది మనీ. నాట్ రియలీ, నాట్ అట్ ఆల్. బట్ మనీ ఈజ్ నీడెడ్ ఫర్ అవర్ కంఫర్ట్, దట్ ఈస్ ఆల్సో అట్ సంవాట్. బట్ అక్కడ చాలా సమస్యలు, చాలా కొట్లాట, చాలా ఘర్షణ, జీవితమే దుర్భరమైపోయి ఎందుకు బ్రతుకున్నాను రాని ఎన్ని కథలు చూపించమంటారు, ఎన్ని వస్తున్నాయి మన టీవీలో కథనాలు, కోట్లకు పడగలెత్తిన వాడు, వాడు పిల్లలు ఎవరినో చేసుకుంటే, వాడిని చంపి, వీడు చచ్చిపోయి, దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మనీ, రైట్? ఇఫ్ ఈజ్ ఎ బెగ్గర్ విల్ హీ ఫైట్ లైక్ దట్? నేను డబ్బు తప్పు అంటలేదు, డబ్బును చూసే నీ దృష్టి దోషం అంటున్నాను నేను. డబ్బు ఎందుకు తప్పు అవుతుందండి? పాపం దాని పని చేస్తుంది, దాని ఎందుకు నిందిస్తాం? డబ్బు మంచిదే, కానీ దాన్ని వాడే వ్యక్తి మనసు పాడైపోయింది. అది కదా నరకాన్ని సృష్టించింది. వాడికి సృష్టించుకుంటున్నాడు, ప్రపంచంలో సృష్టిస్తున్నాడు. ఇంత భయంకరమైనటువంటి జీవితం నుంచి బయటపడగలిగేటువంటి శక్తి ఉన్నవారు ఒక్కరే ఒకరు, వారు సద్గురువు. ఉదాహరణ చెప్పాలంటే మనందరం నిత్యం ఆరాధించేటువంటి రామచంద్రమూర్తి తన బాల్యంలో ఆ తీర్థక్షేత్రాలంతా వెళ్ళొచ్చిన తర్వాత చాలా దిగాలు పడిపోయి ఉంటాడు, ఎందుకో తెలియదు. జనక మహారాజుకి రామచంద్రమూర్తి అంటే పరమ ప్రేమ. ఆయనకి సృష్టిలో రామచంద్రమూర్తిని చూడకుండా అసలు ఆయన ఉండలేడు. అందున సామాన్యమైన అందం కాదు రామచంద్రమూర్తి, అసలు మూర్తిభవించినటువంటి దైవత్వం రామచంద్రమూర్తి. ఆయన ముఖం చూస్తేనే చాలా కోమలంగా ఆనందం, పక్షులు సైతం కిలకిల రావాలు చేసేటువంటి అంత అద్భుతమైన ప్రశాంతత ఆయనలో. మూర్తిభవించినటువంటి ధర్మం ఏమీ లేదు, కళ్యాణ గుణాలన్నీ రాశీభూతమైతే వచ్చినటువంటి రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తిని చూసి పరమ ఆనందపడిపోతుంటాడు దశరథ మహారాజు. అటువంటి రామచంద్రమూర్తి అధోముఖుడై బాధపడుతున్నాడు క్షేత్రాలకు వెళ్ళొచ్చి. ఎందుకు బాధపడుతున్నాడు తెలియదు మనకు కూడా, చాలా సందర్భాల్లో కారణం తెలియదు కానీ మనసు బాధపడుతుండదు, ఎందుకో తెలియదు. దాన్ని పదే కారణం ఏమో తెలియదు, నా మనసు బాగాలేదని అంటాం. ఏం పుట్టిందిరా నాయన, ఏమైంది, ఏమో అన్నీ ఉన్నాయిగా, తిన్నావుగా, రోగం లేదు కదా, బాగున్నావు, ఏమో సార్ మనసు బాగలేదు, అది సహజం. రామచంద్రమూర్తి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దశరథ మహారాజు మనసు తలడిల్లిపోతే చెప్పకనే గురువుకి తెలుస్తుందండి. వశిష్ఠుల వారు వస్తారు, అయ్యా ఊరికే రారు, గురుదేవులు ఎందుకు వస్తారు, ప్రపంచంతో ఏం లేదు వాళ్ళకి, ఏదో అవసరం ఉంటేనే వస్తారు, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చారు, రండి రండి అని కాళ్ళు కడిగి వారికి చేయవలసిన సేవ అంతా చేసి, చెప్పు నాయన ఏమిటి, ఎలా ఉన్నామంటే, ఏం చెప్పమంటారు, మీకు తెలియదు కాదు కదా, రామచంద్రమూర్తి ఎందుకో బాగలేడు, అసలు బయటికి రావట్లేదు, ఎవరిని చూడట్లేదు అంటే, సరే నేను రమ్మన్నానని చెప్పు అంటే లోపలికి వెళ్ళి చెప్తారు గురుదేవులు వచ్చారు రమ్మంటున్నారు అని. ఆయన రమ్మన తర్వాత రాకుండా ఉంటానికి లేదు కాబట్టి వస్తారు. ఏం నాన్న రామచంద్ర, ఎందుకు అలా ఉన్నావు అని వారిద్దరి సంభాషణే మనకి యోగ వాసిష్టంగా వచ్చింది. కాబట్టి వారిని సద్గురువులు అంటారు. సద్గురువు అంటే ఎవరంటేనండి, ఎవరైతే జీవితం యొక్క పరమార్థాన్ని బోధిస్తారో వారిని సద్గురువులు అన్నారు. ఈ మధ్య భారతీ తీర్థస్వామి వారి యొక్క శిష్యులు వారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. విదుశేఖర భారతీ స్వామి వారు, నేను చూశాను దాంట్లో వారు ఏం చెప్పారంటే, జాతి కానీ, మతం కానీ, కులం కానీ, ప్రాంతం కానీ, లింగ భేదం, ఏ రకమైన భేదం లేకుండా ఎవరైతే ఆ పరమ సత్యాన్ని, జీవిత పరమార్థాన్ని కావాలని కోరుకుంటారో వారికి ఏ రక దాపరికం లేకుండా వారిని ఉద్ధరణ చేస్తారో వారినే సద్గురువులు అనాలి అని. మరి గురువులు అంటే ఎవరండి అంటే, లోక విద్యను చెప్పేవాడు. నీకు కష్టం పోవాలంటే ఈ పని చేయి, దగ్గర నుంచి
భౌతిక శాస్త్రం చెప్పేవాళ్ళు కానివ్వండి, మనకి లోకంలో ఎలా బ్రతకాలో చెప్పేవాళ్ళు కానివ్వండి, కానీ అది పరిపూర్ణం కాదు. అంటే ఒక కష్టాన్ని తీరిస్తే అన్ని కష్టాలు పోవు, కానీ ఒక విద్య తెలిస్తే అన్ని కష్టాలు పోతాయి. ఆ విద్యని బోధించేటువంటి వాడిని సద్గురువులు అంటారు. సామాన్యమైనటువంటి విషయాల్ని బోధించేవాళ్ళు మామూలు గురువులుగా పరిగణిస్తారు. అందుకోసమే సద్గురువు మాత్రమే పూజనీయుడు. మామూలు గురువులకి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి, ఎందుకంటే నీకు ఆ సమస్య నుంచి బయటపడేస్తున్నారు కాబట్టి నీకు ఎవరిని సహాయం ఇచ్చినా కూడా కృతజ్ఞతాభావంతో ఉంటావు. సద్గురువుకి నువ్వు ఈ రుణం నువ్వు తీర్చుకోలేవు, ఏం చేసినా కూడా రుణం తీరదు. ఎందుకంటే ఈ తల్లి జన్మనిస్తుంది, సద్గురువు ఈ జన్మలో ఆనందంగా ఉండడానికి ఉత్తరాఉత్తర ఎప్పుడు కూడా ఉత్తమమైనటువంటి స్థితిలో ఎప్పుడు ఉండడానికి సహాయం చేయగలిగింది మాత్రం ఒక్క సద్గురువు మాత్రమే. అది కూడా నీ అర్హతను బట్టి. అదేదో బాగుంది కదా అని ఇవ్వండి అంటానికంటే అదేమి వస్తువు కాదు ఇవ్వడానికి, అది అర్హులైన వాళ్ళకే ఇవ్వబడుతుంది. ఆ అర్హత సద్గురువుకి మాత్రం తెలుస్తుంది, అది భేదం. అంతేనా, ఇంకేమన్నా?